సార్ నచ్చదు అంటే ఆయన ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తాడనా, అంటే బడ్జెట్ పరంగా ఎందుకు అట్లాగే ఏమైనా అంటారనా ఏంటండి? డబ్బు ఇచ్చేదాని వరకేనండి అది, వీడికి వాల్యూ, వీడు సెట్ ప్రాపర్టీగా కూడా పనికి రావటం లేదు. అసలు ప్రొడ్యూసర్ కూర్చోలేకపోతున్నాడు అక్కడ. ప్రొడ్యూసర్ అనేవాడు అక్కడ హీరో వస్తుంటే వీడు అక్కడ వస్తుంటే వీడు ఇక్కడ వేయాల్సి వస్తుంది. వీడి పరిస్థితి అది, ఆ గుంజళ్ళు పెట్టలేక. రెండోది ఏంటంటే దానికంటే మించి రేపు మార్నింగ్ సూట్ కేసు ఎవరికి మొయ్యాలి, ఎవరికి ఇవ్వాలి, ఆ డబ్బు ఎక్కడి నుంచి బట్ట రావాలి, ఎవరిని బడేయాలి, ఇది ప్రొడ్యూసర్ పరిస్థితి అన్నాను కదండి. అంటే చాలామంది అనే మాటని నేను అన్నాను, అది యాక్చువల్గా ప్రొడ్యూసర్ అనే పోస్ట్ని అగౌరవపరచడం కానీ కదండి. అగౌరవం కాదండి, ఈరోజు జరుగుతుండేది. ధైర్యంగా ఈరోజు చాలా 25 కోట్ల వాల్యూ కలిగిన సినిమా తీసే ప్రొడ్యూసర్ని ఉన్నా ఐఆమ్ ఛాలెంజింగ్. నా యూనిట్లో పనిచేసే ప్రతి ఒక్కడు నా తెలుసు, నేను పేరు చెప్పగలను, లేకపోతే వాడిని చూడగానే వాడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడో చెప్పగలను అని చెప్పానండి. నేను టెస్ట్ పెట్టి ఛాలెంజ్ చేసి తీసుకెళ్తాను. సార్ ఇందాక కొత్త సినిమా తీసే ప్రొడ్యూసర్ల కోసం చెప్తూ, కొత్త సినిమా తీసే వాళ్ళకంటే నాకు అర్థమైన విషయం నేను చెప్తూ ఉన్నానండి, అంటే కొత్త సినిమా వాళ్ళు తీసే వాళ్ళకి వాళ్ళకి థియేటర్లు అయినా ఉండాలి, ప్రొడక్షన్ హౌస్ అయినా పెద్ద అయినా ఉండాలి, అంతేనండి సార్ ఇప్పుడు పరిస్థితి? అదేం లేదండి. కాదు సార్, అంటే సినిమా వచ్చి బయట సస్టైన్ అవ్వడానికి. అలాగని ఏమి లేదండి. ఏమండి ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసో లేదో, మా వాళ్ళందరూ చిన్న నిర్మాతలు థియేటర్లు దొరకటం లేదు, థియేటర్లు దొరకటం లేదు అంటారు. పెద్ద సినిమా ఏమి లేదనుకోండి, చిన్న సినిమాలు వీళ్ళే 10 సినిమాలు ఎందుకు వేసుకుంటారండి? ఒక సినిమా మీద ఒక సినిమా, ఒక సినిమా మీద ఒక సినిమా, 10 సినిమాలు ఎందుకు వేసుకుంటారు? ఫ్రైడే చూడంగానే పేపర్ ఓపెన్ చేయగానే 10 సినిమాలు ఉంటాయి. 10 సినిమాలు 8 సినిమాలకు నో షోలు ఉంటాయి. ఫ్రైడే రోజు అయిపోతే సాటర్డే రోజుకి 2 సినిమాలు ఉంటాయి. ఆదివారం రోజుకి 1 సినిమా ఉంటుంది. సోమవారానికి ఈ 10 సినిమాలు వేయలేవు. అవగాహన లేకుండా వస్తున్నారండి. అలానే వాళ్ళు రాకూడదని మేము చెప్పటమే లేదు. 100% ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి. కొత్త నీరులో దాంట్లో డెవలప్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఫెయిల్యూర్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొత్త నీరు వస్తేనే ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుంది. ఇంకా చాలామంది అంటుంటారు ఏది అలాగా ఇలాగా గ్రూపులు, ఇవన్నీ కాదు, సిస్టమ్ మారిపోతా వస్తుంది అంతే. సార్ ఆ వాల్యూస్ ఇప్పుడు ఉన్నాయా సార్? అంటే అప్పట్లో కొద్ది గొప్ప అంటే ఒక సిన్సియరిటీ అయితే ఉందండి ఇప్పుడు కూడా. అంటే కొత్త వాళ్ళు నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అన్నట్టు రాజమౌళి గారు ఇంకా చాలామంది దర్శకులు సిన్సియర్గానే ఎఫర్ట్ పెడతారు, కానీ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే అప్పట్లో ఒక గౌరవించడం, ఒక ప్రొడ్యూసర్ని గౌరవించడం, ఇందాక మీరు చెప్పారు అంటే ప్రొడ్యూసర్గా గౌరవం లేదని, కనీసం టెక్నీషియన్ గౌరవించడం, లేకపోతే ఆ ఒక షెడ్యూల్ ప్రకారం ప్రాపర్గా టైం వేస్ట్ చేయకుండా చేయడం అనేది అంటే ఇప్పుడు క్యారీ అవుతుందని మీరు భావిస్తున్నారండి? నాకు తెలిసి 5% ఆ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం 5% జరిగితే వాడు చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కింద లెక్క. జరగటం లేదండి. అసలు షూటింగ్ ఎన్ని గంటల స్టార్ట్ అవుద్ది ఇది తెలియదు. నేనున్నా నా సినిమాలు తీసినన్ని రోజులు నేను మార్నింగ్ 7 గంటలకు కాల్ చేయటంటే 6:30కి నేను లొకేషన్లో ఉన్నా. నాకు రామానాయుడు గారే స్ఫూర్తి అండి. ఆయన అరుంబావుకే ఉంటాడు లొకేషన్లో. ఆయన అక్కడ చేరేసుకొని కూర్చుంటే ఆయన చూసి భయపడి మరుసటి రోజు అందరూ ఎర్లీగా వచ్చేవాళ్ళు. ఈరోజు అది లేదండి. వీడు నిద్రలేసి ఎత్తుక్కోవటమే కదండి పని. ఎవరెవరికి పేమెంట్లు ఎక్కడ పంపాలనో దాని ఎందుకనంటే బర్డన్ పెరిగిపోయింది. ఇక్కడ ఎవడు సొంత మనీ మింటింగ్ చేసి కూర్చొని లేదండి. ఒకడు ఒక సినిమా అంటే అది వ్యాపారం. ఎవడు సొంత డబ్బు పెట్టుకొని సినిమా తీయండి, నేననేది అది కాదు. అంటే ఒక సినిమా ఇదైతే దాని బడ్జెట్ ఇది, దాని అమౌంట్ ఇది, దాన్ని ఇది పెట్టుకొని అమౌంట్తో పని లేకుండా మరుసటి రోజు నుంచి మన పని మీదనే కాన్సన్ట్రేషన్ అనే సిస్టమ్ లేదు. నేనైతే ఆ సిస్టంలోనే మెయింటైన్ చేశాను నేను తీసినంతవరకు నా సినిమాలు. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి మోహన్ బాబు గారు కారణమని విన్నాను సార్, నిజమేనా సార్? అంటే మోహన్ బాబు గారు వలన వచ్చారు, ఏంటి సార్ ఏ విధంగా కారణం అయ్యారు? అదేం లేదండి, ఆయన మా మామయ్య గారు, ఆయన ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు. అయితే బేసిక్గా ఏంటంటే నేను నాటకాలు ఇది ఇవన్నీ ఉన్నా అంటే మా రోజుల్లో పాత రోజుల్లో చెప్పాలంటే వీడు ఎక్కడా పనికిరాడులే అంటే సినిమా ఫీల్డ్ బెటర్లే అన్నట్టు ఆ పద్ధతిలో ఆ కోవలో అలాగా వెళ్ళి అంటే అలాగని ఇది కాదండి. ఈరోజు మేమందరం దేవుడి దేవుళ్ళ ఆ ఇండస్ట్రీలోకి వచ్చాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. మా దగ్గర ఇది మా రెగ్యులర్గానే మా ఉద్యోగాలు చేసి అలా బతుకుదాం అలా చేద్దామంటే ఈరోజు
ఈ హైపు ఉండేది కాదు, ఈ ఫేము ఉండేది కాదు, ఈ మనీను ఉండేది కాదు. ఎందుకనంటే దూరం మా ఇద్దరి మధ్యన పెరగదు. ఎందుకనంటే మా ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినవి కూడా ఉన్నాయి. మామూలు రేంజ్లో కాదు, పక్కన మేమిద్దరం యుద్ధం చేసుకుంటుంటే పక్కన ఉన్నవాళ్ళు టాయిలెట్లకు వెళ్ళిపోయి విరేచనాలు చేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. బట్ మేమిద్దరమే, ఆయన నాకు తండ్రిలాగానే ఉండడు. ఒక తండ్రి కొడుకు గొడవ పట్టుకుంటే ఎలానే పడ్డాం, అలానే ఇది చేసాం. ఆయన పెద్ద కొడుకుగా, ఆయన చివరి ఈ భూమి మీద ఉండేంత వరకు నా డ్యూటీ నేను చేశాను సార్. అలాగే దాసరి గారి శిష్యుడిగానే మొదలైన మన నట్టి కుమార్ గారికి మీకు ఏంటి సార్ గొడవ అంటే? అప్పట్లో చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం, తర్వాత మీరు దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. ఎందుకు వచ్చిందండి ఆ గొడవ? ఇప్పుడు సమస్యపోయింది కదండి అంతనా? అంటే దాసరి నట్టి కుమారు నేను దాసరి శిష్యుడిని అని చెప్పుకోవచ్చు, లేకపోతే వాడి వాడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా తిట్టాను వాడిని. నేను నన్ను అవసరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేవరా అని తిట్టాను. డెఫినెట్గా నేను చేస్తున్నాను. ఈరోజు అవతల వాడి ఎవడన్నా వాడిని తిడితే ఆడు ఆగడు, నేను తిడితే ఆగుతాడు. నువ్వు నోరు మీరా అంటే ఆగుతాడు. ఎందుకనంటే ఏ రోజు నేను స్వార్థంతోనో లేకపోతే వాడు నిస్వార్థంగా ఏది అవసరమైతే ఆ అవసరానికి ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. తర్వాత తప్పు అయిపోయిందన్నా నేనేదో ఆ ఇదిలో మాట్లాడినా, పిచ్చుకుక్క అనుకోవటమే. ఇప్పుడైనా నేను చేస్తాను. ఇప్పుడు నేను వాడిని ఈ మాట అన్నానని చెప్పి వాడు ఏమీ ఫీల్ అవ్వడు. నేను నిన్న ఎవడు అడగడు కదా, నిన్న ఏదో వాడు కామెంట్ పెట్టి ప్రశ్న ఏరా నీ ప్రశ్న కావాలన్నా దానివల్ల తప్పేంటని అడిగాను. నేను అడిగితే అడన్నాడు లేదు నన్ను, నేను వైఎస్ఆర్సీపీ వాడిని, నన్ను ఎవరు పక్కనా ఒరే నువ్వు పిలిపించే నిన్ను పిలుచుకునే విధంగా వాళ్ళకి చేయించుకోవాలి తప్పితే ఇలాగైతే అసలు పిలవరు కదరా అన్న. నేననేది ఏంటంటే బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ వాడిది. అలాగని ఓహో చెడ్డోడా మంచోడా లేకపోతే ఇదా అనేది నేను ఇప్పుడు నన్ను గురించి నాటోల్ని నట్టు కుమార్ అండి, ఎవడు కామెంట్ చేసినా వాడు మళ్ళీ నా దగ్గరకు రావాలి తప్పితే నేను వాడి దగ్గరికి వెళ్ళను. ఈరోజు వరకు దేవుడు నాకు ఆ ప్లేస్ ఇచ్చాడు, రేపేంటో నేను చెప్పలేను. ఈరోజు వరకు ఎవడు కామెంట్ చేసినా వాడు నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను వాడి దగ్గరకు చేయలా. కామెంట్ చేశాడా, నేను తప్పు చేస్తే కదా వాడు కామెంట్ చేయాలి. నేను తప్పు చేయనప్పుడు వాడు చేసినప్పుడు వాడు రియలైజ్ అవుతాడు నాకు తెలిసి నేను తప్పు చేయను. ఏ ఆర్గనైజేషన్లో ఈరోజు వరకు ఒక మిస్కండక్ట్ కానీ, మిస్బిహేవియర్ కానీ, మిస్యూజ్ కానీ ఈరోజుకు నేను అరగ. అందుకనే వీళ్ళందరికీ భయం, నాకు భయం లేదు సార్. అలాగే మీరు ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులు అంటే మీరు నిర్మాతగా సినిమాలు తీసిన దర్శకుల్లో ఫలానా దర్శకుడు అద్భుతంగా చేశాడు, లేకపోతే ఫలానా దర్శకుడు వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది ఇట్లాగాను అని అనిపించిన సందర్భాలు కానీ, లేకపోతే ఫలానా పర్టికులర్గా దర్శకులు కానీ ఎవరైనా ఉన్నారండి? నా అన్ని సినిమాలు పనిచేసిన దర్శకులందరూ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాతో ఒకసారి పనిచేస్తే వాళ్లతో నాకు ఎవరితోనూ విభేదం రాలేదు. నాకు జెన్యున్గా చెప్పాలంటే చిన్న డిస్టర్బెన్స్ రవిరాజా గారిది వచ్చింది నా మూడో సినిమాకి. రవిరాజా గారితో వేరే తమిళ డైరెక్టర్ అంటే అదేమాను వచ్చి ఫినిష్ అంటే అది మాది కాదు సమస్య, రాజశేఖర్కిను రవిరాజా గారి సమస్య అది. ఏంటి సార్ ఆ సమస్య యాక్చువల్గా? అంటే అది కూడా యాక్చువల్గా సీరియస్ సమస్య కాదు. రాజశేఖర్ గారి సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఏదో రవిరాజా ఈళ్ళని వదలలేదనో లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా సిల్లీ. 100% నా డైరెక్టర్లు నాతో పనిచేసిన ప్రతి డైరెక్టరు ఈరోజుకు కూడా కళ్యాణ అన్నయ్య అని పిలిచేవాళ్ళే ఉన్నారు తప్పితే నన్ను అమ్మా ఈయన కొడుకు సినిమా చేసామే అని అనిపించుకోవాలా. అలాగే నా డైరెక్టర్లు అందరూ కూడా అమ్మా ఈయన కొడుకు నన్ను ముంచాడని నేనే రోజు అనిపించుకోవాలా. వాడు నన్ను ముంచుతాడు అని అంటే బాబు నీ దండం పెడతాను వెళ్ళిపోరా, నా సినిమా ఎలానో ఫినిష్ చేసుకొని నేను చెప్పగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది. సార్ యాక్చువల్గా ఆ సినిమా ఏంటండి? భరత్ ఏదో సినిమా పేరు నాకు గుర్తులేదు. అదే రవిరాజా గారిది, అదేమన్న గారిది శుభకార్యం. శుభకార్యం యాక్చువల్గా రవిరాజా గారు ఫినిష్ చేయాల్సిందే, ఆయన డైరెక్టరు, కానీ ఎందుకు ఆయన బయటకు వెళ్ళిపోవడం, తర్వాత అదయమాన్ గారు వచ్చి అది ఫినిష్ చేయడం జరిగింది. సో రవిరాజా గారు ఆ టైంలోనే రవిరాజా అండ్ రాజశేఖర్ గారు ప్రాబ్లం. ఓకే, అంతేగాని దాన్ని ఒక ప్రొడ్యూసర్గా మీరు తర్వాత క్లియర్ చేసుకున్నారు. అది రవిరాజా గారే చెప్పారు, కాకపోతే అక్కడ చిన్న ఆయనకి నాన్ సింక్ అయ్యాడు. ఓకే, రెండవది ఆయన ఎవరో కాదు, మా బ్రదరు, ఇది ఫ్యామిలీ, ఇవన్నీ ఏదో ఇదయ్యేది కాదు. కానీ
అది అలాంటి అంటే బయట ఎవడో సమస్య నేను షార్ట్అవుట్ చేయగలిగిన వాడిని, నా సినిమాలో నా సినిమాకి వచ్చిన సమస్య నేను షార్ట్అవుట్ చేసుకోలేకపోవటం అనేది ఇంపాసిబుల్, నేనే చేసుకున్నాను సార్. అలాగే రవి మన రాజశేఖర్ గారితో మీకు చాలా మంచి అనుబంధం, మీరు బావా బావా అంటారు, ఈవెన్ జీవిత గారిని ఒక సిస్టర్లాగా చూస్తూ ఉంటారు. అంటే చాలామంది హీరోల కంటే కూడా ఆయనతో మీకు బావా బావా అనుకునే అనుబంధం చాలా ఎక్కువ అనుకుంటా అండి. వేరే హీరోలను అలా అంటారండి, అలా అనేవాళ్ళు ఉన్నారండి ఆ పిలుపుతో పిలుచుకునే హీరోలు? నిజంగా జీవిత నాకు నా సొంత సిస్టర్స్లో వాళ్ళకంటే కూడా నేను ఎక్కువగానే నేను చూసాను. అలాగా రాజశేఖర్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, నేను 100% చెప్తాను. అతను ఎవరికో మోసాలు చేద్దామనో లేకపోతే ఇది చేద్దామనో, అతను అంటే నాకు రెండు వెర్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏదైనా ఉంటే ఓపెన్గా బయటపడిపోతాడు, అలా కానీ వేరే వాళ్ళ దోసేసుకుందాము చేసేద్దాము ఇది అనేది కాదు. కాకపోతే అలాంటి తప్పులు సమస్యలు ఏమైనా ఎక్కడన్నా వస్తే అవి మా జీవితం వల్ల రావాల్సిందో లేకపోతే సర్కమ్స్టెన్సెస్ వల్ల రావాల్సిందో, కానీ రాజశేఖర్ మెంటాలిటీ అలాంటిది కాదు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. అట్ ద సేమ్ టైం నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని అవ్వాలని తాపత్రయపడేవాడు. రెండోది ఏంటంటే ఇదే నాకు నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ అనేవాడు లేకపోతే కళ్యాణే లేడు కదా. వీళ్ళందరూ ఇన్ని చరిత్రలు ఇన్ని ఇవి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ ఫైనాన్షియల్ బేస్ అనేది గురించి మాట్లాడాలంటే శ్రీహరి వల్లనే కళ్యాణ్ అప్పుడు దాకా ఏ విధంగా చేశారు, దొల్లుడు పుచ్చకాయలాగా దొల్లాడుతూ అలా ఇలా చేశాం. కానీ హైదరాబాద్లో నేను ఒక ఇల్లు కొనుక్కున్నానంటే శ్రీహరి కొనిపెట్టాడు. శ్రీహరి సినిమాలు నాకు చేసి నేను బాగుండాలని, అంటే బికాజ్ ఆఫ్ దాసర్ గారి దగ్గర ఉండేటప్పుడు కానీ లేకపోతే మా శ్రీనివాస యాదవ్ గారు లేకపోతే సత్యి అని చెప్పిని సీతాఫలం అండి సత్యి అని వీళ్ళందరూ మేమందరం ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. అలాగా నేను ఉండాలని చెప్పి ఫైనాన్షియల్గా నేను నిలబడటానికి కారకం అయిన వాడు అయితే 100% చెప్పాలంటే ఏ హీరో కంటే కూడా శ్రీహరి ఈజ్ ద నెంబర్ వన్. అలాగా రాజశేఖర్ నా సొంత బావలాగానే చూస్తాను, జీవితం నా సొంత సిస్టర్ లాగానే చూస్తాను సార్. అలాగే మీకు అంటే యాక్చువల్గా సి అంటే మీ ఇంటి పేరు కాకుండా కాంట్రవర్షీ అనే కాంట్రవర్షియల్ కళ్యాణ్ గారు అని కూడా ఒక పేరు ఉంది. అంటే మామూలుగా చాలామంది అంటూ జనరల్గా మీడియా వాళ్ళు అంటూ ఉంటారు, లేకపోతే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి. అంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలాసార్లు కాంట్రవర్సీకి లోనవుతూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అట్లాగా ఎలాగా అంటే సినిమా ఫీల్డ్లో లౌక్యం అనేది ఇంపార్టెంట్ కదా సార్. సో కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఆ గట్స్ అవది ఎప్పటి నుంచి అలవరుచుకున్నారు, ఎలా వచ్చాయి? ముందు నుంచి ఉన్నాయండి, నేనేమి కొత్తగా వచ్చి ఒకప్పుడు నటించలేదు, ఒకప్పుడు విభేదించలేదు, ఒకప్పుడు నేనేదో చాలా పెద్ద ఇదైపోయానని చెప్పిన ఫోజు చూపలేదు. నా ఫస్ట్ దగ్గర నుంచి నన్ను గురించి ఇంకోటి ఓపెన్గా మాట్లాడటం ఏంటి, ఓపెన్గానే మాట్లాడతాను, హైడ్ అనేది ఉండదు. ఆడెవడైనా కావచ్చు, ఏముంది సార్ ఈరోజు ఎవడికెవడు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నిన్నటిదాకా వాడు ఎడ్డబడి వాడు చుట్టూ తిరిగిన వాళ్ళు వాడు టైం అయిపోయిన తర్వాత వాడిని ఎంతమంది పలకరిస్తున్నారు ఈరోజు. నేను వాడు బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు పలకరిస్తాయి, బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు ఎక్కువ పలకరిస్తానండి నేను. వాడు ఓహో అని ఒక సక్సెస్ కొట్టేసి వెళ్ళిగా ఉండంటే పనులే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆడ వెనక చాలామంది వెళ్తున్నారు, మనం ఎందుకులే వాళ్ళలో కలిసి పడడం నేను ఇట్టు వెళ్తాను. ఇంకో బాగలేని వాడు ఎవడన్నా ఉంటే వాడిని చూసుకుంటాను నేను. అంతే అదృష్టం కలిసి రావాలి, మనం జెన్యున్గా ఉండేంతకాలం ఇంకోడిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, ఎదురుగా బావా అంటారు, ఆ పక్కన ఈడమ్మ ఈడక్క అని తిట్టుకుంటారు, అవతలోడు తెలుసు ఈడు తిడతాడని మళ్ళీ వాడికే డేట్లు ఇస్తారు. చాలామంది ఉన్నారు, ఆడే చెప్తాడు ఈ నా కొడుకు అక్కడ పోయి తిడతాడని. కొందరు ఒకరు కనిపించగానే పోయి కాళ్ళ మీద పడతారు. నేను మా గురువుగారు మా నారాయణరావు గారి దగ్గరనే నేను కాళ్ళ మీద పడేరగను, ఆయన చాలాసార్లు అనేవాడు పడ్డా ఎప్పుడో తెలుసు అండి, ఆయన ప్రాణంతో లేనప్పుడు పడ్డా, కొద్దిసేపే పడ్డా అయిపోయింది చాప్టర్ ఇస్ ఓవర్ అనుకున్నాను. ఆయన బ్రతుకుండేటప్పుడు అనేవారా నాకు ఇప్పుడు నమస్కారం చేయ? అదే లేదు, అందరూ డబ్బా డబ్బా పడుతుంటే నేను వెళ్ళి పొట్ట మీద తల పెట్టేవాడిని. అంటే ఎందుకు మా ఇద్దరిది
అది ఒకరితో చెప్పుకునేది కాదు, ఒక ఇది కాదు. ఆ అటాచ్మెంట్లు ఎందుకు వచ్చినాయో వచ్చినాయి. నేను తప్పుడోనో ఎదవనో అయితే ఇంతమంది ఇంత చరిత్రలో ఇంతమంది ఇది అయిన తర్వాత వాళ్ళందరికంటే నాకు ఎందుకు ప్రథమ స్థానం ఆయన ఇస్తాడు? సార్, మీరు ఎంతోమంది హీరోలను చూశారు కదండి, అంటే వాళ్ళతో మీరు సినిమాలు తీగిపోయినా కూడా, ఈవెన్ చిరంజీవి గారితో సినిమా తీయలేదు కానీ బాలయ్య బాబు గారితో తీశారు, అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు కదా అండి. సో చిరంజీవి గారిని బాలయ్య గారిని కంపేర్ చేయాలి అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్, లేకపోతే వాళ్ళు ఉండే అద్భుతమైన లక్షణాలు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే నా వరకైతే నేను బాలకృష్ణ గారికి ఓటేస్తానండి. అంటే నేను నిర్మాణంగా కొట్టొచ్చినట్టు నేను మాట్లాడతాను కదా, ఆయనలో ఉండేది అదే క్యారెక్టర్. ఓకే, రియాక్ట్ అయిపోతాడు ఇమ్మీడియట్గా, ఆయన రియాక్ట్ అవుతాడు. ఇది మా నేను చిరంజీవి గారిని బాసు బాసు అనుకుంటాను. ఇదే చిరంజీవి గారు అనుకోండి, రియాక్ట్ అవ్వరు. అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళ ముందు ఆయన చెడ్డగా బిహేవ్, లోపల బాధ ఉన్నా లోపల ఎమోషన్ ఉన్నా కోపం ఉన్నా పక్కకెళ్ళి అవతలొడితో చెప్తాడేమో కానీ ఈయన రియాక్ట్ అవ్వరు.